గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలుసు. మనం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 15వ తారీఖున జరుపుకుంటున్నాం. అయితే ప్రతిరోజు కూడా మనం హ్యాండ్ వాష్ డే అనేది హ్యాండ్ వాష్ అనేది పాఠశాలలో ఖచ్చితంగా చేసుకుంటున్నాం. వాష్ ఏ విధంగా చేసుకోవాలన్నది 10 స్టెప్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మనం తినే చేతులు అనేది శుభ్రపరచుకోవాలి. ఖచ్చితంగా టాయిలెట్ కి వెళ్ళి వచ్చిన తర్వాత వాష్రూమ్స్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేతులు శుభ్రపరచుకోండి. తద్వారా ఈ నులి పురుగులు లాంటివి ఏమైనా ఉన్నా బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా అదంతా కూడా నశింపబడుతుంది. మీ ఎదుగుదల కూడా బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. చక్కని అలవాటు చేసుకోండి, చక్కని నియమాల్ని పాటిస్తూ మీరందరూ కూడా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్య ప్రతిరోజు భోజనం చేసే ముందు చేసిన తరువాత తర్వాత విసర్జన మరియు మల విసర్జన తరువాత ఉంటాము. కడుపులు కడుక్కోవడం నుంచి ఆరోగ్యానికి కాకుండా రక్షించడానికి అధికారులకు టీచర్స్ కి అందరికీ గుడ్ మార్నింగ్. హ్యాండ్ వాష్ డే గురించి మార్నింగ్ మీకు వెళ్ళిగానే అది 11 నుంచి అందరూ చెప్పి ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ మాట్లాడారు, పిల్లలు మాట్లాడుకుంటారు, అలాగే టీచర్స్ చెప్పి ఉంటారు. హ్యాండ్ వాష్ డే అంటే దాని ప్రాముఖ్యతను కూడా మీకు తెలియజేసుకుంటారు. ఏం చేస్తున్నామంటే మనము ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 ఇయర్స్గా మీ అందరూ తెలుసు, 2 ఇయర్స్గా కోవిడ్ వచ్చినప్పుడు మనము ఎక్కడ చేతులు కట్టకుండా వాటిని తీసుకెళ్లి మన ముఖం మీద పెట్టుకోకుండా లేదా బయటకు వెళ్ళి వస్తే ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకుంటూ దాని పనులు బాగా చేశాం. మళ్ళీ కోవిడ్ తగ్గిపోతున్నా కూడా చిన్న చిన్నగా ఈ అలవాటు మర్చిపోతున్నాను. లేకపోతే మనకి వస్తున్నటువంటి జబ్బుల్లో 90% మన చేతులు శుభ్రంగా లేని ద్వారా వచ్చాయి. తెలుసా తెలియకో అక్కడ ఉన్నటువంటి డస్ట్ను లేకపోతే నీటిలో కట్టుకుని చూడడానికి మన చేతులు శుభ్రంగా దాన్ని మన ముఖం మీద నోకం పెట్టుకుంటే వెంటనే అంటువ్యాధులు కానీ లేకపోతే ఇతర వ్యాధులు మనకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పిల్లలను దీని యొక్క హ్యాండ్ వాష్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలని ప్రత్యేకంగా ఒక హ్యాండ్ వాష్ డే పెట్టారు. చెప్పినట్టుగా దానికి ముందు ఉన్నటువంటి పెద్దలు చెప్పినట్టుగా భోజనం చేసే ముందు చేసిన తర్వాత లేదా మనం వాష్రూమ్కి వచ్చినాక బాత్రూమ్కి వచ్చినాక చేతులు శుభ్రంగా పెట్టుకోవడం, ఏదైనా ఆహార పదార్థాలు తీసుకునే ముందు స్నాక్స్ తినే ముందు చేతులు పెట్టుకోవడం, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే మన బట్టలు తీసేసి షూ తీసేసినాక చేతులు కట్టుకోవడం, శుభ్రంగా స్నానం చేయడం, అలాగే ఈవినింగ్ ఇట్లా గేమ్స్ అయిపోయాక స్కూల్లోకి హ్యాండ్ వాష్ చేసుకుని ఇంటికి వెళ్ళడం, వాష్ యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో ఇప్పుడు అందరూ రావడం జరిగింది. ఇంకా చాలా మందికి ఈ ప్రాముఖ్యత ఇప్పటికే తెలుసు, మరొకసారి గుర్తు చేద్దామని ఉద్దేశంతో రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ పోస్టర్ ఆవిష్కరించారు, ఆ పోస్టర్ మీరు చూస్తుంటారు. దాంతో చాలా సింపుల్గా డయాగ్రామ్స్తో చూపించారు మనం ఎప్పుడెప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి. ఈ యొక్క పోస్టర్స్ని మనం ప్రతి స్కూల్లో సచివాలయంలో అమ్మవారి సెంటర్స్లోనూ ఇంకా ప్రాముఖ్యమైన ప్రదర్శిస్తూ పెట్టండి. చాలామందికి ఈ విషయం తెలియదు. జనరల్గా మన చేతులు చూస్తే పెట్టవచ్చు, అంటే తినేటప్పుడు మాత్రమే మనం పెడతాం, మిగతా టైంలో చేతులతో పనిచేయడానికి మాత్రం వాళ్ళు తీరుగాలి.
వచ్చి ఆలోచించడానికి అలాగే స్కూల్ మేనేజ్మెంట్ స్కూల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Global Hand Wash Day was started in 2008 October 15 in Madagascar country. 120 million people were celebrated Global Hand Wash Day and 70 countries people were washing their hands with soaps and sanitizers. We have to wash our hands with before eating and we have to wash our hands after using toilets. We must carry hand sanitizers with our luggage at least 10 to 20 seconds. For a proper hand wash, we must wash our hands clearly and properly. Sanitizer must be used in COVID situation from our daily life. Every year in our school, we all are celebrating Global Hand Wash Day. So friends, I will suggest you... మొట్టమొదటి స్టెప్ అది. రెండవది చేతులు పైన ఉన్నటువంటి ఏళ్ళు పైన తాకుతూ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఈ యొక్క రుద్దడం అనేటువంటిది చేయాలి. థర్డ్ స్టెప్ అంతా కూడా వేళ్ళ మధ్యన అన్నింటినీ కూడా రెండు మూడు సార్లు రుద్దడం చేయాలి. కుడి చేతితో ఎడమ పట్టిన వేలుని మళ్ళీ ఎడమ చేతితో కుడి పట్టిన వేలుని రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో అరచేతులు దాన్ని రుద్దడం చేయాలి, శుభ్రం చేసుకోవాలి. పూర్తిగా అవగాహన అలాగే చెప్తారు వాళ్ళు కూడా మనకి దుడ్డు చిక్కి ఇస్తున్నాం. అలాగే పెట్ట ఇంకా చాలా మిగిలిన తినాల్సిన ఉన్నారు. ఇంట్లో వంట కూడా చాలా ఇష్టం, పిల్లలు కూడా చాలా ఇష్టం.